అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్. టుడే స్పెషల్ వెనిలా ఐస్ క్రీమ్ అండి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎటువంటి మిల్క్ పౌడర్ కానీ కస్టర్డ్ పౌడర్ ఏం అక్కర్లేదండి. కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇంకెలాగో సమ్మర్ కూడా మొదలైపోయింది కదా, ఇలా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసి పెట్టండి. ఇంకా పిల్లలు బయట కూడా కొనమండ్రండి, అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. ముందుగా ఐస్ క్రీమ్కి ప్రాసెస్ చూద్దాం. స్టవ్పై ఒక గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ చికెన్ పాలు వేసుకోవాలండి. నేనైతే క్రీమ్ పాలే తీసుకుంటున్నానండి. మీరు ఈ క్రీమ్ పాలు బదులు గేదె పాలు అవైలబుల్గా ఉంటే అవి కూడా యూజ్ చేయొచ్చండి. మాకు ఇక్కడ దొరకవు కాబట్టి నేను క్రీమ్ పాలతో చేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక 2-3 గరిటలు పాలు ఈ బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని ఈ విధంగా ఉండలని లేకుండా బాగా కలుపుకోవాలండి. మీరు ఒకవేళ కార్న్ఫ్లోర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే వెనిలా ఫ్లేవర్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టుకుందాం. ఈలోగా మనకు పాలు కూడా కాగుతున్నాయండి. త్వరక అనేది కట్టింది కదా, త్వరక అనేది బాగా కలిసేటట్టు ఒకసారి గరిటతో కలుపుకుంటూ కాచుకోవాలండి. ఒక 2-3 నిమిషాలైనా బాగా పాలు మరగాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. నేనైతే ఒక 6 టేబుల్ స్పూన్ వేసుకున్నాను షుగరు. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళతో ఒక 7 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఈ విధంగా పంచదార అంతా కరిగే వరకు గరిటతో కలుపుకుంటూ పాలు అనేవి కాచుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు, ఈ విధంగా పాలు అనేవి బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్సర్ ఉంది కదా, ఒకసారి స్పూన్తో కలుపుకుని ఈ మిక్సర్ని మిల్క్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా గరిటతో కలుపుతూనే ఉండాలి. మీరు వేసేసిన వెంటనే అలా ఉంచకూడదండి, ఉండలనేవి కట్టేస్తాయి. ఇలా గరిటతో కలుపుకుంటూనే కాచుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కాచుకుంటానే మనకి పాలు అనేవి చిక్కబడుతున్నాయి చూసారా. ఇలా గరిటతో కలుపుకుంటూనే కాచుకోవాలండి. కింద అనేది మనకి అడిగంటకూడదని చాలా జాగ్రత్తగా దగ్గరుండే కాచుకోవాలండి. చూసారా మనకి పాలు అనేవి కొంచెం పెరుగు మజ్జిగ మనం చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో అవినాయి కదండి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కస్టర్డ్ పౌడర్ కనుక వెనిలా ఫ్లేవర్ తీసుకుంటే ఈ వెనిలా ఎసెన్స్ స్కిప్ చేయొచ్చండి. మనకి అవైలబుల్గానే ఉంటుంది మార్కెట్లో, అవి తక్కువ రేటే పడుతుందండి. వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మిల్క్ని ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఈ మిక్సీ దాంట్లో వేసేసుకుని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 సార్లు ఆగుతా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు టైట్గా ఉన్న బాక్స్లోకి కానీ ఒక స్టీల్ బాక్స్లోకి కానీ ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ వేసుకోండి. నేనైతే ఐస్ క్రీమ్ తెచ్చింది కప్పు ఉంటే అందులో వేసుకుంటున్నానండి. ఇంకా పిల్లలు కూడా నేను ఇలా ఐస్ క్రీమ్ ఇవ్వగానే బయట వాళ్ళ డాడీ తెచ్చారనుకుని చాలా ఇష్టంగా తిన్నారు. అసలు ఇంట్లో చేశాను అనుకోలేదు వాళ్ళు. అంత టేస్టీగా ఉందండి. ఇలా పైన ఒక సిల్వర్ కవర్ కానీ లేకపోతే మామూలు కవర్ కానీ పెట్టుకుని టైట్గా ఉన్న ఒక బాక్స్ మూత పెట్టుకొని ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు డీప్లో పెట్టుకోండి. మనకి వాటర్ అనేది వెళ్తుందండి ఐస్ క్రీమ్లోకి ఇలా కవర్ పెట్టుకుని మూత టైట్గా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఒక 1.5 తర్వాత ఒక 1 నుంచి 1.5 అవర్స్ వరకు డీప్లో పెట్టుకోండి. నేనైతే ఒక 1 అవర్ పెట్టుకున్నానండి, మీ టైం బట్టి పెట్టుకోండి. 1 అవర్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. చూసారా ఈ విధంగా ఉంది ఐస్ క్రీమ్ అనేది. ఒకసారి మనం స్పూన్తో కలుపుకుందామండి. ఈ విధంగా స్పూన్తో మొత్తం ఐస్ క్రీమ్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుని మళ్ళీ టైట్గా ఉన్న మూత పెట్టుకుని మళ్ళీ డీప్లో పెట్టుకోండి, లేకపోతే మిక్సీలో వేసేసుకోండి. నేనైతే మళ్ళీ మిక్సీలో వేసేసుకుంటున్నాను మీకు చూపిస్తాం కోసం. లేకపోతే స్పూన్తో బాగా కలిపేసుకుని అప్పుడు సిల్వర్ కవర్ కానీ మామూలు కవర్ కానీ పెట్టుకుని దానికి టైట్గా ఉన్న ఒక రబ్బర్ పెట్టి మూత పెట్టి డీప్లో పెట్టుకోవచ్చండి. లేకపోతే ఇలా మిక్సీ పట్టుకునైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు డౌట్స్ అవి ఉంటాయి కదండి, ఇలా మిక్సీ పట్టుకుని మనం ఇందాకడ వేసుకున్న అదే బౌల్లోకి వేసేసుకుని ఇప్పుడు పైన సిల్వర్ కవర్ కానీ నార్మల్ కవర్ కానీ పెట్టి ఇప్పుడు ఒక రబ్బర్ పెడుతున్నానండి. స్వీట్ షాప్స్ అవి కొన్నప్పుడు మనకి స్వీట్లో అవి కొన్నప్పుడు రబ్బర్ వస్తుంది కదా, ఆ రబ్బర్ అయితే పెడుతున్నాను. ఆ రబ్బర్ పెట్టుకుని టైట్గా ఉన్న మూత పెట్టుకుని ఇప్పుడు ఒక 5 నుంచి 6 అవర్స్ డీప్లో పెట్టుకోండి.
ఈ విధంగా 5 నుంచి 6 అవర్స్ మీకు టైం బట్టి డీప్లో పెట్టుకోండి. ఒక నేనైతే ఒక 6 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి ఐస్ క్రీమ్ ఎలా ఉందో. చూసారా ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా చాలా చక్కగా కూడా మనకు ఐస్ క్రీమ్ అనేది వచ్చింది. అచ్చం బయట కొన్నట్టే ఉంది, చూస్తాను కూడా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీకు గరిటతో కూడా తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు గరిటతో తీసుకున్న ఐస్ క్రీమ్ మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూటీ కానీ చెర్రీ ముక్కలు కానీ వేసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ. మీరు కూడా ఒకసారి ఐస్ క్రీమ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.